నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రోషాల. నేను సుమతి. ఇవాళ నా వీడియోలో బనానా ఫ్రై, అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ఒక పచ్చి అరటిపండు తీసుకున్నాను. ఇలా పీల్ చేసేసుకుంటున్నాను బనానా అరటికాయ అంతటిని. పీల్ చేసుకున్న తర్వాత బనానాని కట్ చేసుకుంటున్నాను. బనానా తొందరగా నల్లగా అయిపోతుంది కదా, దానికోసమని కట్ చేసుకున్న వెంటనే నేను వాటర్ లేక్ వేసుకుంటున్నాను. వాటర్ లేక్ వేసుకుంటే బనానా అంతా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం. అలా చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయ యాడ్ చేశాను. ఇది ఎండు కరివేపాకు అండి. నేను కరివేపాకు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ తర్వాత అంతా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కూడా కొద్దిసేపు వేగనిద్దాం. అందులోకి కొంచెం సాల్ట్ మరొకసారి కలుపుకుందాము. కొంచెం పసుపు. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయాయి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మరొకసారి మొత్తం కలిపేసుకుందాం బనానా ముక్కలంతటినీ. బనానా తొందరగా ఉడికిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 1 or 2 మినిట్స్లో ఉడికిపోతుంది. అలా మూత పెట్టుకొని ఒకసారి ఉడకనిద్దాం. చూద్దాం బనానా పీసెస్ ఉడికిందా లేదా అని. ఓకే, ఇంకా కొంచెం ఉడకాలి. సో ధనియాల పిండి, కొంచెం ధనియాల పిండి యాడ్ చేశాను. కారం పొడి మీ టేస్ట్కి సరిపడా. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేశాను. మరొకసారి కలుపుకొని ఆ స్పైసెస్ అంతా బనానా పీసెస్కి పట్టేంత వరకు కొద్దిసేపు వేగనిద్దాం. తర్వాత మన బనానా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఈ బనానా ఫ్రైని. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, పప్పు లేక కానీ సాంబార్ లేకి అలాగా. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఇవాళ నా వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో చేసిన నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ.